ఇటీవల పల్లిమక్త గ్రామానికి చెందిన ఓ కార్మికుడు గల్ఫ్ లో మరణించగా నేడు కార్మికుడి మృతదేహం స్వగ్రామానికి చేరింది. మృతి చెందిన గల్ఫ్ కార్మికుడు అంతిమయాత్రలో తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య వేదిక నాయకులతో పాటు గల్ఫ్ జేఏసీ నాయకులు పాల్గొని గల్ఫ్ అమరుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అందించాలని డిమాండ్ చేశారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య వేదిక గల్ఫ్ జేఏసీ నాయకులు కిరణ్, ధర్మేందర్, యశ్రాజు, శంకర్, ప్రేమరాజు, రమేష్, నాగరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. జన సిరిసిల్ల జిల్లా కొండ్రోపేట మండల్ పల్లిమక్త గ్రామంలో దేవరాజు అనే వ్యక్తి యొక్క మృతదేహాన్ని తన కుటుంబ సభ్యులకు గల్ఫ్ జేఏసీ అప్పగించడం జరిగింది. అయితే తన కుటుంబం యొక్క ఆర్థిక ఇబ్బందులు చాలా దయనీయంగా ఉన్నాయి. తండ్రి చిన్నప్పుడే చనిపోయాడు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు కూడా 5 సంవత్సరాల లోపే ఉన్నారు. తల్లి కూడా అనారోగ్యంతో మంచాన పడి ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గల్ఫ్ కార్మికుల నుండి వచ్చేటువంటి ఫండ్స్ను వాడుకుంటున్నాయి, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి గల్ఫ్ కార్మికుల యొక్క క్షేమం గురించి ఏమాత్రం కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి తక్షణమే స్పందించి గల్ఫ్ అమర కార్మికులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, అలాగే వీరి కోసం సంక్షేమ నిధులు కేటాయించి వారి యొక్క జీవితాలకు మీరు అండగా ప్రభుత్వాలు నిలబడాలని తెలంగాణ రాష్ట్ర కార్మిక సమైక్య వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈయన ద్వారా ఈ ఎక్స్గ్రేషియా అనేది, సంక్షేమ నిధి అనేది ఈయన ద్వారా ప్రారంభించాలని, రాబోయే రోజులలో కార్మిక సంఘాలు అన్ని కూడా కలిసి జేఏసీ పక్షాన నిలిచి ఈ కార్మిక గల్ఫ్ వారి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చెప్పి మేము గల్ఫ్ జేఏసీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. గతంలో మనం చూసుకున్నట్టయితే పంజాబ్ లో చనిపోయిన రైతులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్కడికి వెళ్లి తలో 3 లక్షల రూపాయలు ఇచ్చిర్రు. అదేవిధంగా మన సొంత రాష్ట్రమైన కార్మికులు ఎవరి మీద కూడా ఆధారపడకుండా స్వయశక్తుల సంపాదించుకుందామని చెప్పి, కుటుంబాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి విదేశాలకు వెళ్లి ఇరాక్ దేశంలో గత 25 రోజుల క్రితం చనిపోతే 25 రోజుల తర్వాత మన గ్రామానికి దేవరాజు గారి శవం ఇలా రావడం చాలా బాధాకరం. మీరు చూసుకుంటూ అయితే గ్రామంలో ఉన్న ప్రతి యువకుడు, పెద్దలు, చిన్నలు, సర్పంచ్ గారు కూడా చాలా రోదనలు విలవిస్తున్నారు. ఇడ వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని కేటీఆర్ గారు చొరవ తీసుకొని వాళ్ళ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలి, ప్రభుత్వం నుంచి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రాస్ అయ్యాలని చెప్పి ఇలా మేము గల్ఫ్ జేఏసీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాను.